అంబేద్కర్ ఎంప్లాయీస్ యూనియన్ కుడితిపాలెం వారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాలెం గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తుల దగ్గర విరాళాలు సేకరించి నిత్యావసర సరుకులను కుడితిపాలెంలో ఇంటింటికి పంచారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఈ కష్టకాలంలో ఈ పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం మల్లికార్జున, డి విజయ్ కుమార్, జి యూసోప్, సుందర్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, వారికి అనేకమైన రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని గమనించిన కుడితిపాలెంలో చదువుకుని కుడితిపాలెంలో నుంచి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న ఎంప్లాయీస్ మొత్తము మన గ్రామానికి ఏదైనా సహాయం చేయాలని ఉద్దేశం కలిగి మేము ఒకరినొకరు మాట్లాడుకొని మేమంతా ఒక టీమ్గా తయారయ్యి మా గ్రామానికి ఈరోజు కొన్ని వస్తువులు ఇవ్వాలని ప్రేరేపించి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ల ద్వారా చేసిన వెంటనే కూడా వారి వారి సహాయార్థము ప్రతి ఒక్కరు కూడా అందించారు. మా కుడితిపాలెంలో దరిదాపుగా ఒక 50 మంది దాకా ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ అంతా కూడా వారి అమౌంట్లు పంపించారు. ఆ అమౌంట్లని మేమంతా వస్తువు రూపాన్ని కొని ఈరోజు కుడితిపాలెంలో అందరికీ ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. 180 ఇళ్ళు దాకా ఈ కుడితిపాలెం గ్రామంలో ఉన్నాయి. స్పందించిన ప్రతి ఒక్క ఎంప్లాయీకి, అంటే వాళ్ళు కుడితిపాలెం మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఎంతో ఉదారంగా వాళ్ళు వాళ్ళ హృదయాలు తెరవబడి ఎంతో ఉదారంగా చాలా అమౌంట్ని కూడా పంపించారు. అంతా కలిసి కూడా 117,000 దాకా అమౌంట్ పంపించారు. ఆ మొత్తానికి దరిదాపుగా 112,000 దాకా మేము వస్తువులు కొని ఈరోజు పంపిణీ చేస్తున్నాము. దానికి సహకరించిన మాకు యూత్ కూడా చాలా బాగుంది. కుడితిపాలెంలో ఉన్న యూత్ కూడా చాలా సపోర్ట్గా చేశారు. అంతా కష్టపడి వాటిని ప్యాకింగ్ చేసి అందరికి పంచేదానికి సహకారం అందించారు. అలాగే కూడా కుడితిపాలెంలో ఉన్న గ్రామ పెద్దలు కూడా చాలా మంచివాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా సహకరించి మా గ్రామానికి అందరం కలిసి కట్టుగా మేము ఇదే యూనిటీతో కలిసి మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ వస్తువులు అందజేయడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా మా గ్రామానికి ఏదైనా అవసరమైతే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా మా ఎంప్లాయీస్ అంతా కలిసి మా గ్రామానికి తోడుగా ఉంటామని మేము ఈ ప్రతిగామహంగా తెలియపరుస్తున్నాము. మేము ఎప్పుడు కూడా ఇది ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామస్తులం. మేము ఈ కుడితిపాలెంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజలు ఉన్నారు. ఈ కుడితిపాలెంలో పుట్టి పెరిగి మేము ఆయా ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా వెళ్ళిపోయినాం. ఈ ఎంప్లాయీస్ యూనియన్గా మేము ఏర్పాటయ్యి ఈ కరోనా వైరస్లో అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఆర్థికంగా కావచ్చు, తర్వాత ఆకలి కేకలు అనేక విధాలుగా బాధపడుతున్నారు. కాబట్టి ఎంప్లాయీస్గా మా వంతు కృషిగా అందరినీ మాట్లాడినప్పుడు స్పందించి వారు సహాయాన్ని అందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి దినాల్లో కూడా గ్రామానికి ఎటువంటి సహాయ సహార్థాలు కావాలన్నా కూడా మా ఎంప్లాయీస్ యూనియన్ రెడీగా ఉంది, సపోర్ట్ చేస్తాం. ఇదివరలో కూడా చాలా కూడా అంబేద్కర్ జయంతి దినాన అనేక సార్లు మేము ఎన్నో వర్ధంత దినాలు కూడా చేసి మా గ్రామాన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ కూడా మేము మా గ్రామానికి కట్టుబడి ఉన్నాం. జన్మస్థలాన్ని, జన్మనిచ్చిన భూమిని, జన్మనొచ్చినటువంటి ఊరిని, జన్మనొచ్చినటువంటి తల్లిని మర్చిపోకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే రాబోయే దినాలు కూడా చేస్తాం, మేము హామీ ఇస్తున్నాం. ఈ కరోనా విషయంలో మీకు ప్రత్యేకంగా మనం ఏంటంటే అందరూ ఇంట్లో ఉండండి, మాస్కులు ధరించండి, తప్పనిసరిగా గ్లౌజెస్ వేయండి. ఈ విధంగా చేసినట్లయితే సమాజంలో అనేకమైన దుర్మార్గమైన పరిస్థితులు జరగకుండా, దుష్టమైన పరిస్థితులు జరగకుండా ఉండాలంటే మీరందరూ ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే సేఫ్గా ఉండి అనేకమైన ఈ కరోనా వైరస్ని అరికట్టడి చేస్తే ఎలాంటి వైద్యం కూడా అక్కర్లేదు. మనకు మనం సమన్వయాన్ని పాటించి ఇంట్లోనే ఉండి కరోనా వ్యాప్తి జరగకుండా ఆపేస్తారని ప్రజలు. మా గ్రామానికి వచ్చిన మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మా కుడితిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా ఒక తాటిపైకి వచ్చి వారి యొక్క సహకారాన్ని అందించి ఈ యొక్క కష్టకాలంలో ఏదైతే కరోనా మహమ్మారి ఒక ప్రపంచాన్ని పట్టి పీడిస్తుందో దీంట్లో ఇబ్బంది పడుతున్నటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి. మా వంతు సహాయంగా మేము
ఈ రోజు దర్దాపుగా ఒక 170 నుంచి 180 కుటుంబాలకు 14 రకాల సరుకులు మేము పంపిణీ చేయడం జరిగింది. ఇంకా మరి ఈ యొక్క పంపిణీ చేస్తూనే మా ప్రజలకు మేము ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో ఎటువంటి విధానాలు పాటించాలి, అంటే సోషల్ డిస్టెన్స్, ఇంకా మరియు అంటే బయటకు వచ్చినప్పుడు ఇంత శుభ్రంగా ఎన్ని శానిటైజర్ కానీ అన్నీ వాడుతూ మీ యొక్క కుటుంబాలని ఇంటి అందరినీ సమాజాన్ని ఇంకా మన బిడ్డల్ని అందరినీ రక్షించుకోవాలని చెప్పేసి ఈ యొక్క పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.